భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేద్దాం, వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తారేమో అని చెప్పి కూడా మనం ఎన్ని రోజులు వేచి చూస్తే మన దగ్గర ఉన్నటువంటి చిత్తశుద్ధి వాళ్ళ దగ్గర అసలే లేదు. మన దగ్గర కలిసి ఉన్నట్లు ఉంటూనే అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతూ ఉన్నారు. కనీసం మనం కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనకు కాసింత కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర చాలా ఆవేదన చెందుతూ ఉన్నారట. తనను గలవడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఇదే డిస్కషన్ వచ్చిందట. ఇన్ని ఇంత జరిగితే కనీసం ఒక్క బీజేపీ నాయకుడు కూడా నా దగ్గరికి రాలేదు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు వచ్చారు, పోయారు. ఆ తర్వాత ఏ బీజేపీ నాయకుడు ఫోన్ చేయలేదు, నా మీద కనీసం కూడా వాళ్ళు కాన్సర్న్ చూపలేదు, ఎవరు కూడా ఫోన్లో కూడా మాట్లాడలేదు అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా ఫ్రస్ట్రేట్ అవుతూనే, అంతెందుకు ఈ మొత్తం ఎపిసోడ్స్ మీద గవర్నర్ గారికి ఏమైనా చెబుదాం అని చెప్పి అనుకొని గవర్నర్ అపాయింట్మెంట్ అడిగితే గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు కనీసం గవర్నర్కి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఒక మాట చెప్పినా కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి చెబుతూనే జనసేన నాయకులు చెప్పేది ఏంటి, ఇంకెవరో ఒక ఆయన ఉన్నాడు కదా బోరుగడ్డ అనిల్ కుమార్ బోనిగడ్డ, ఎవరో ఒక ఆయన ఉన్నాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడ్డట, పవన్ కళ్యాణ్ గారిని మరొకరిని మరొకరు ఫుల్ తిడుతున్నాడు, తిడుతూ ఉంటాడట. నాకెవరో తెలియదు ఆయన బోరుగడ్డ అనిల్ కుమార్ ఏదో. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారో అదే రోజు ఆయన వెళ్ళి గవర్నర్ను కలిసి పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదు చేసి వచ్చాడట. సో వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికింది వెళ్ళి నా మీద ఫిర్యాదు చేయడం కోసం. నేను గవర్నర్ అపాయింట్మెంట్ అడిగితే కనీసం గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. చివరికి మేమే అపాయింట్మెంట్ అడగలేదని చెప్పి మీడియాకు లీగల్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సో వీళ్ళకి బీజేపీకి నాతో కలిసి పనిచేసే ఉద్దేశం లేదు, వాళ్ళకి ఏదున్నా వైసీపీకి ఫేవర్ చేయాలనే ఉన్నట్లుంది, అందుకని చెప్పే వాళ్ళు సహకరించట్లేదు. కాబట్టి నేను నా కొత్త రాజకీయ వ్యూహాలు ఎంచుకొని ముందుకెళ్తూ ఉన్నాను, అందుకే చంద్రబాబు నాయుడు గారిని కలవాల్సి వచ్చింది అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే తన రాజకీయ మిత్రుల దగ్గర సన్నిహితుల దగ్గర చెబుతూ ఉన్నారట. ఇదే విషయాన్ని కొందరు జనసేన నాయకులు కూడా కొన్ని ఛానల్ చర్చల్లోనూ వాళ్ళ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళ పోస్ట్లో చూస్తే అర్థమైంది, పాపం గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని. అలా కనీసం ఇప్పించలేకపోవడంలో బీజేపీ అలసత్వం కూడా ఉంది, వాళ్ళు అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అన్నది పవన్ కళ్యాణ్ గారి ఆవేదనట. ఒక బీజేపీ నాయకుడు కూడా నా దగ్గరికి ఏం కలవలే సోము వీరాజు గారు వచ్చిపోయిన తర్వాత అని చెప్పి, అండ్ మోర్ ఓవర్ బీజేపీ నాయకులు కూడా అందిస్తానని చెప్పిందట. ఇప్పటికిప్పుడు ఎటువైపు మీరేమి దూకుడుగా స్టేట్మెంట్లు ఇవ్వకండి, ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితిని కంటిన్యూ చేద్దాము అని చెప్పి వాళ్ళు అదే చెప్పాను. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తలేవు కాబట్టి త్వరపడి ఏం నిర్ణయం అయితే తీసుకోరు, మరీ ముఖ్యంగా నాకు తెలిసి తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సానుభూతి పరుల ఓట్లు ఇటో అటో మద్దతు ఇచ్చేసి ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పి ఆ ఆలోచనలో వాళ్ళు ఏమైనా ఉంటారని చెప్పి అయితే అనిపిస్తుంది. చూద్దాం వీళ్ళ బంధం అధికారికంగా బ్రేకౌట్ అవుతుందా, లేకపోతే అధికారికంగా వీళ్ళిద్దరే కలిసి టీడీపీ దగ్గరికి వెళ్తారా అన్నది కాలమైతే సమాధానం చెప్తుంది కదా.